హలో అండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదేంటో చూసారా, బ్రాస్లెట్ అండి. నాకేంటంటే బ్రాస్లెట్ కలెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ 5-6 పెట్టుకున్నాను. అయితే ఇలా ప్లెయిన్ గోల్డ్లో లేదు, కొందామని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు. అయితే ఈ మధ్య నేను లాకర్లో తీసినప్పుడు ఇది మా బాబుది చిన్న సైజు గొలుసు కనిపించింది. ఇదేంటంటే మార్చేద్దామని చెప్పి నేను తీసుకుని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత సరదాగా సరే ప్లెయిన్ గోల్డ్గా ఉంది కదా, ఒకసారి చేతికి పెట్టుకుందామని చెప్పి ట్రై చేసి పెట్టుకున్నాను అనమాట. బ్రాస్లెట్ కింద టెంపుల్లో పూజ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ చూసి బాగుంది బ్రాస్లెట్ ఎక్కడ కొన్నారు, భలే ఉంది, 3 లేయర్స్ అన్నారు. ఇది బ్రాస్లెట్ కాదు, గొలుసుని ఇలా పెట్టుకున్నానంటే భలే ఉంది ఐడియా అన్నారు. దాంతో ఏంటంటే సరే నేను వీడియో చేసి మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను షూట్ చేశాను అనమాట. మీరు ఏదైనా చిన్న సైజు, మామూలుగా పిల్లల గొలుసులు అంటే 16-18 ఇంచుల వరకే ఉంటాయి కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పెట్టుకోరు, పెద్ద అయిన తర్వాత చిన్న సైజు అయిపోయి బాగోవు అనమాట. దాంతో ఏంటంటే దాన్ని ఇలా మనం బ్రాస్లెట్గా చక్కగా వాడుకోవచ్చా. ఏదైతే మాత్రం అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఏ చైన్ తీసుకున్నా ఫ్లెక్సిబుల్గా ఉంటేనే ఇది చాలా బాగా కుదురుతుంది. చూడండి, చూపించిన విధంగా ఇలా 2 చేతుల వేళ్ళ మధ్య నుంచి తీసుకోవాలి. తీసుకుంటే దాంతో ఏంటంటే ఇంటర్లాక్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మన చేతిని పెట్టి వేసుకోవాలన్నమాట. ట్రై చేయండి. ఇలాగా ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఎడ్జెస్ నేనైతే ఇప్పటివరకు హుక్ పెట్టలేదు, దాన్ని ఆ రెండుని కూడా అటొకటి ఇటొకటి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చక్కగా హుక్ పెట్టేసుకోవాలి. అంతేనండి, మనకి ఐడియాతో ఒక బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర ఏదైనా లాకెట్స్ ఉంటే కనుక 3 లేయర్స్ చైన్ పడితే కనుక లాకెట్ కూడా వేసుకోండి. చిన్నది పెండెంట్లా వేసుకుంటే కనుక హ్యాంగింగ్తో బాగుంటుంది. నా దగ్గర అయితే 2 లేయర్స్ వరకు వెళ్ళింది కానీ ఆ హుక్కు 3 లేయర్ వెళ్ళలేదు, దాంతో నేను వదిలేశాను. చూడండి, ఇలా ఇంటర్లాక్ చేయడం వల్ల ఏంటంటే 3 లేయర్లు కూడా సమానంగా వచ్చి చూసేదానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ గోల్డ్ చైన్ అనేది మాత్రం ఎవరికీ కూడా కనిపెట్టలేరనమాట. అంత తొందరగా మనం చెప్తే కానీ తెలీదు. మనం ఇప్పుడు పాత వస్తువులు ఏమన్నా మార్చినా సరే ఏమీ రావట్లేదండి. దాంతో ఈ తరుగు అవన్నీ తీసేస్తారు వాళ్ళు, మట్టి అవన్నీ తీసేసి ఏదో ముద్ద చేసేస్తారనమాట. దానికి బదులుగా ఏంటంటే కొత్త కొనుక్కోవాలంటే మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాలి, మేకింగ్ ఛార్జు, వేస్టేజ్ అన్నీ వేయాలి. దానికి బదులుగా పాతగా ఉన్న వస్తువులతోనే ఇలా మనం ఏదన్నా సరే చేయించుకోవచ్చు. బ్రాస్లెట్టే కాదు, దీంతో మనం మాటిల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఎలా ఉంది, బాగుందా ఐడియా, బాగుంటే